నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి జిల్లా సీతారగరం మండలంలోని ముంపు గ్రామాలలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పర్యటన. ముంపు గ్రామాల ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా 4వ విడత వాహన మిత్ర కార్యక్రమం ప్రారంభం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి చిత్తశుద్ధిని చాటుకుంటోందన్న కాకినాడ ఎంపీ వంగ గీత. కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలని నిరసన తెలిపిన నాయకులపై అక్రమ కేసులు తగదు. ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ముంపునకు గురైన బొబ్బిల్లంక ముల్కల్లంక గ్రామాలలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి బొబ్బిల్లంక ములకల్లంక గ్రామాలకు బోటు ద్వారా చేరుకుని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి ప్రాణహాని కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారని అన్నారు. భద్రాచలం, పోలవరం వంటి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు లంక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, నేడు ధవళేశ్వరంలో 15 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లిబాబు, తహసీల్దార్ సత్యనారాయణరాజు, ఎంపీడీఓ రమేష్, ఆర్ఎండ్బిడిఈ మధుసూదన్ రావు, ఇరిగేషన్ ఏఈ శివప్రసాద్, వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ డాక్టర్ బాబు, ఎంపీపీ గుర్రాల జ్యోత్స్న, వైకప్పా నాయకులు చల్లమల సుజిరాజు, మల్లిన చౌదరి, సర్పంచ్ మేలిమి రామచంద్రం, ఎంపీటీసీ గోల్తి చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ధవళేశ్వరం దగ్గర 15 లక్షల క్యూసిక్ల వాటర్ చేరడం, అంటే ఈ వరద రావడం వలన లంక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లంక ప్రాంతాల్లో ఇబ్బంది పడే పరిస్థితి, అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి చేర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్నటి రోజున రివ్యూ తీసుకోవడం జరిగిందండి. ఆ రివ్యూలో అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణహాని జరగకూడదు అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆ రాజానగరం నియోజకవర్గంలో ములకల్లంక గ్రామానికి వచ్చి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. అంటే సాయంత్రానికల్లా వాటర్ ఫ్లో ఇంకా పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దాదాపు 20 నుండి 22 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. కనుక ఇప్పటినే ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి, పునరావాస కేంద్రాలకు చేర్చాలని అధికారులంతా కూడా ఇక్కడ వచ్చి పబ్లిక్ని అవేర్నెస్ తీసుకురావడం జరిగిందండి. వాలంటీర్స్ ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ మేము కూడా వెళ్ళి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈ పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వారికి కావాల్సిన భోజన సదుపాయాలే కాదు, అక్కడ ఉండడానికి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన బెడ్షీట్స్ కానివ్వండి, ఇంక ఇతర అవసరాలు కూడా తీర్చడం జరుగుతుంది. వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళని ముందుగానే గుర్తించి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఈ రోజున చాలా శ్రద్ధ తీసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగిందండి. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించాలి, ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలి, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలకు లోని కాకూడదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజున నా నియోజకవర్గంలో మధుర లంక గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ కూడా మేము, నేను కలెక్టర్ గారు, మన రాజా అందరూ కూడా కలిసి విజిట్ చేసి అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించి అక్కడ అధికారులకి ఆదేశించడం జరిగిందని, ఎప్పటికప్పుడు కూడా
సీఎంఓ నుండి కూడా వరద పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలకు గురి కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాచకులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. అభిమానులు బొకేలతో శుభాకాంక్షలు చెప్పి కేక్ కట్ చేసి అందజేశారు. అనంతరం రాజకీయ గురువైన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆశస్సులు పొందారు. అందరి సమక్షంలో జయంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అడబాల అన్నారు. ఈ కార్యక్రమంలో మండపక పెదకాపు అడబాల సూరిబాబు, మండపక పాపారావు అడబాల పెద్దబాబు, అడబాల నాగగణేష్, మండపక పెద్ద అడబాల ఫకీరయ్య, గుర్రాల వెంకటరమణ, శాఖ బూరయ్య, జుత్తుక అర్జునుడు, మొగలి భూరయ్య, మండపక సుబ్రహ్మణ్యం, మన్యం దొరబాబు, గరగ సాయిరాం, నూకరాజు, బొల్లి నాగేశ్వరరావు, మండపక వెంకటేశులు, దండ్రు నందిబాబు, అడప చక్కర్రావు, అడబాల అయ్యప్ప, గారపటి శివ, చేదులూరి పెదకాపు, నీలం నాగులు, నార్లంక రవితేజ, దాకారపు అప్పన్న దొర, కొప్పిశెట్టి రాజు, అడబాల నరసింహమూర్తి, అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా మరి నా బంధుమిత్రులు, నా కుటుంబ సభ్యులు, మరి ఎవరైతే నా అభిమానులు ఉన్నారో ఈ రోజున చాలా గ్రాండ్గా నా పుట్టినరోజు చేయడం జరిగింది. మరి నేను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, అదేవిధంగా ఎటువంటి సుఖం వచ్చినా, ఎటువంటి విజయం వచ్చినా సరే ఆ విజయంలో పాలు పంచుకుంటూ కష్టంలో నా వెన్నుదన్నుగా ఉంటూ ఈ రోజు వరకు కూడా నాకు ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ప్రోత్సహిస్తూ మరి వాళ్ళ కుటుంబంలో ఒక అన్నగా తమ్ముడికో లేదా వాళ్ళ మావయ్యలకు ఏమైనా ఫంక్షన్లు జరిగితే ఏ విధంగా అయితే వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చేస్తారు అదే మాదిరిగా మరి ఈరోజు నా పుట్టినరోజు జరిపినందుకు ప్రతి కార్యకర్తకు కూడా, ప్రతి కుటుంబ సభ్యుడికి, ప్రతి ఒక్క మరి చిన్నాళ్ళకు, పెదనాళ్ళకు, మావయ్యలకు, బామ్మర్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషంగా ఉంది నాకు. మీ అందరి మధ్యలో మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ మీ అందరి మధ్యలోనే పుట్టాలి, మీ అందరికీ ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక మావయ్యగానే తిరగాలి అని చెప్పేసి మరి చాలా సంతోషంగా ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. నాకు ఊపిరి ఉన్నంత వరకు కూడా మీలో ఒకటిగా మీ అందరికీ దగ్గర వ్యక్తిగానే ఉంటాను అని చెప్పేసి ఈ సందర్భంగా కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో 4వ విడత వాహనమిత్ర కార్యక్రమాన్ని ఎంపీ వంగా గీత, నగర మేయర్ శంకర సుప్రసన్న, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి కారణంగా వారికి ఉండే ఖర్చులను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి చిత్తశుద్ధిని చాటుకుంటుందని అన్నారు. లబ్ధిదారులకు 10,000 ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారని అన్నారు. 10,000 రూపాయల ద్వారా మరమ్మతులు, బీమా ప్రీమియం, లైసెన్స్ సర్టిఫికేట్లు ఖర్చులకు ఈ నిధులు దోహదపడతాయని అన్నారు. కరోనా సమయంలో కూడా వాహనమిత్ర పథకాన్ని నిర్విరామంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జిల్లా రవాణా శాఖ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, అధిక సంఖ్యలో ఆటో క్యాబ్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. తక్కువగా చేసి చూడొద్దని నేను కోరుకుంటాను.
లేదా అవగాహన లేకుండా ఉండొచ్చు. లేకపోతే అది ఫిట్నెస్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ కానీ ఉండొచ్చు నేను అనుకుంటా ఉన్నా మీకు చెప్పాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక పథకాన్ని టేకప్ చేస్తే ప్రతి ఒక్కరూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలి. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, ఎలాంటి ఇతర అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏదైతే కొన్ని అంశాలని అర్హత కోసం పెట్టుకుందో వాటిలో వాళ్ళు ఇమిడితే ఇవ్వాలని రూల్ పెట్టుకున్నారు. గతంలో మీకు తెలిసి ఏదైనా పథకం కావాలంటే ఏం చేయాలి, ఏ పథకం కావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తల దగ్గరకో జన్మభూమి కమిటీ దగ్గరకో మరొకటి దగ్గరకు వెళ్ళాలి. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది, సచివాలయ వ్యవస్థ వచ్చింది, మీ ఇంటికి ప్రభుత్వాన్ని పంపిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలుచుకోవాలి. వాళ్ళే వచ్చి మీకు అర్హత ఉంటే బహుశా చాలామంది వాలంటీర్లు దగ్గరికి వచ్చి చెప్పుకున్నారు వాహన మిత్ర పలానా రోజులు ఇస్తా ఉన్నారు 15వ తారీఖున పడతా ఉన్నాయి డబ్బులు అని మీకు చెప్పుకుంటారు. అంత పారదర్శకంగా చెప్పిన దానికన్నా ఎక్కువగా ఇస్తామన్నాక ముందుగా చేస్తా ఉన్నారు. నా బాగా గుర్తు ప్రభుత్వంలో నేను కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు జూన్లో ప్రమాణ స్వీకారం జరిగింది కొత్త ప్రభుత్వం 2019 జూన్లో. 2019 అక్టోబర్లో వాహన మిత్ర వైఎస్ఆర్ వాహన మిత్రకి శ్రీకారం చుట్టారు. ఇది 4వ విడత. అంటే ప్రతి వాహనదారుకి ప్రతి ఆటో సోదరికి 40,000 రూపాయలు దీంతో వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్తో ఆయన ఇస్తానన్న హామీ 50,000 రూపాయలు మీకు అందించినట్టుగానే చూసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందించే ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోతో నిరసన తెలిపిన నాయకులపై అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యులు గట్టి సత్యనారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాలకొండయ్య, మొత్త నవీన్ కృష్ణ, గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్లో డిఎస్ఓకు వినతి పత్రం అందజేయడం తప్పుగా భావించి పోలీసులు పెట్టిన తప్పుడు కేసులపై రాష్ట్ర గవర్నర్తో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసినప్పుడు కనీసం కేసులు కూడా పెట్టలేదని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేశారు. బీజేపీ నాయకులపై కేసులను ఉపసంహరణ చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గంగాధర్, సాయి తదితరులు పాల్గొన్నారు. మేము గత మీకు తెలిసిన విషయం ఏంటంటే కోవిడ్ టైంలో చాలా మందికి ముఖ్యంగా పేద ప్రజలకి వర్క్ లేకపోవడంతో మోడీ గారు వాళ్ళ పోస్టులను కూడా తీసుకుంటో ప్రతి నెల రోజు ప్రతి ఇచ్చే బియ్యం రొటీన్ ఇచ్చే బియ్యం కంటే ఒక వ్యక్తికి 5 కేజీలు చెప్పిన ఇద్దామని సుమారు 80 కోట్ల మందికి ఇచ్చే ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమం కింద వ్యయం చేసి ఇవ్వడం జరిగింది. అది 20 నెలలు సుచారుగా ఇబ్బంది లేక జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం రైస్ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వలేదని మోడీ ఇవ్వలేదని ఉద్దేశంతో అందరితో బియ్యం ఉండడం మానేశారు. కేవలం దీని వెనుక ఏంటంటే కేవలం మోడీ గారు వేరొచ్చే ఉద్దేశంతో చేయట్లేదు ఉద్దేశం మేము అంత గ్రహించాం. దాన్ని ఉద్దేశించి మా రాష్ట్ర అధ్యక్షులను మోడీ గారు మన సోమవీరరాజు గారు ఒక పిలుపునిచ్చారు. దేశమంతా మన రాష్ట్రం అంతా కూడా ఒక 14వ తారీఖుని ఒక ధర్నా చేసి డిస్ట్రిక్ట్ చీఫ్ సప్లై ఆఫీస్కి వెళ్ళి మీ మెమరండం ఇవ్వండి అని చెప్తే మేము అదేవిధంగా నిన్న మార్నింగ్ మేము సుమారుగా 10:30 మధ్యలో వెళ్ళి మేము ఒక చిన్న ప్రాసెస్ని చేసి ధర్నా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడానికి మేము నిలబడితే మమ్మల్ని లోపలికి వెళ్ళకుండా అక్కడున్న పోలీసు వ్యవస్థ వారు అడ్డుపెట్టారు. మేమేమన్నామంటే మేము లోపలికి వెళ్తామని మేము గొడవ పెట్టాం, చాలా కూల్గా వెళ్తామని. మేమందరం కూడా చాలా కూల్గా వెళ్తుంది, వాళ్ళు వెళ్ళనకుండా మీరు బ్యానర్ లేకుండా బ్యానర్లు ఏముంది, కేవలం మోడీ గారి పేరు బొమ్మ ఉంది, మాకు ఒక ఒక పేద పదం వ్యూహమని చెప్పాం. దాంట్లో బూతులేం లేవు కదా, అలాంటి కార్యక్రమం చేయకూడదని అలా గేట్ వేస్తే మేము కింద బయటించాం. అది తప్పని మమ్మల్ని పోలీసు వ్యవస్థ వారు మమ్మల్ని ఏంటంటే మా మీద కేసు బనేసిన ప్రయత్నం చేస్తారు. అంటే పేద పెద్దలకి మేము అడిగితే తప్ప నిన్న 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము మోడీ గారు ఇస్తున్న పథకాలని అమలు చేయకపోవడం, అలాగే
పేద ప్రజలకు ఇస్తానన్న 5 కేజీల రైస్ని ఇవ్వకపోవడం అనే దాని మీద మేము శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టాము. మేము అడుగుతున్నదల్లా ఒకటే, పేద ప్రజలకు అందరికీ మన దేశ ప్రధాని గారు ఇస్తున్న పథకాలను వీళ్ళు అమలు చేయట్లేదు, దాన్ని అడగడం తప్ప. సో వెంటనే మన పోలీసు వారు మా మీద పెట్టిన కేసులన్నీ కూడా విరమించుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం 4వ విడత సొమ్ము ఖాతాలో జమ అయిన సందర్భంగా కాకినాడ కోర్టు సెంటర్ విజయదుర్గ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ మేయర్ శంకర శివ ప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదిత్తి హాజరయ్యారు. విజయదుర్గ ఆటో యూనియన్ అధ్యక్షులు అప్పారావు ఆధ్వర్యంలో వాహన మిత్ర లబ్ధిదారులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కష్టపడే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించడం జరిగిందని, కుల మతాలకు అతీతంగా కాకినాడ నగర అభివృద్ధి ఎమ్మెల్యే ద్వారం పొడి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు చంద్రబాబు, విజయదుర్గ ఆటో యూనియన్ సభ్యులు ఎం ధర్మారావు, కర్రి రాము, పట్టాభి జి సుబ్బారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పాత బస్ స్టాండ్ ఏరియాలో ఉన్న ఆటో యూనియన్ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు వాహన మిత్ర లాంచ్ చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. మన చిన్నబాబు అన్నయ్య గారు, అదేవిధంగా కూడా చైర్పర్సన్ గారు, కార్పొరేటర్లు, మన ఆటో యూనియన్ సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమంలో ఇలాగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి క్షీరాభిషేకం చేయడం, ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి కష్టానికి కూడా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగానూ ఎన్నో రకాలుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయూతను అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన వాహన మిత్ర ద్వారా ఇటువంటి చక్కటి కార్యక్రమం ద్వారా ముఖ్యంగా సహాయం చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతి రోజు కూడా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, అమ్మ ఎలా ఉన్నారు, మీకేమైనా అన్ని సంక్షేమాలు అందుతున్నాయా లేదా, ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే నాతో చెప్పండి, నేను మన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాను అని చెప్పి ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆటో మిత్రులను కూడా, మీకు ఏమైనా కష్టాలు ఉంటే ఏమైనా చెప్పండి, లేకపోతే మీకు ఎవరైనా ఫైన్ వేస్తున్నారా, మీకు ఎలా ఉంది అని చక్కగా అడుగుతూ అందరినీ కూడా నేనున్నాను, నేను చూసుకుంటాను అని కొండని తండగా నిలబడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అందరితో పాటు మాకు కూడా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి నాయకులు మరి ఎప్పటికీ కూడా ఉండాలని ప్రజలు అందరితో పాటు మేము కూడా కోరుకుంటున్నాము. మన ముఖ్యంగా వీళ్ళందరి యొక్క ఆనందం చూస్తుంటే మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ప్రభుత్వము కూడా మన ఆటో వాళ్ళ గురించి ఏ రోజు ఆలోచించలేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మా గురించి ఆలోచించి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వీళ్ళు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అంతలాంటి మంచి కార్యక్రమాలను ఇంకా మేము చేసే విధంగా వచ్చేసారి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామని చెప్పేసి వీళ్ళు అందరి యొక్క మొహాల్లో ఆనందం వ్యక్తం చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ రామయ్యపేటలో గల ఆయన నివాసంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవిట్టి మోహన రంగ తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవిట్టి రాధాకృష్ణ విచ్చేసి కేక్ కట్ చేసి వాసిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. వాసిరెడ్డి కుటుంబ సభ్యులు వంగవిట్టి రాధాకు మంగళ హారతులు ఇచ్చి గజమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కాపు సద్భావన సంఘం సభ్యులు రాధ వాసిరెడ్డి ఇరువురికి గజమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలుపగా, వంగవిట్టి రాధాకృష్ణ కాపురత్న బస్వ ప్రభాకర్ రావుకు దుస్సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి రంగ అభిమానులు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని ఘనస్వాగతం పలికారు. అవి నుంచి రంగారు కార్యక్రమం రంగారు శంకరాష్ట్రం ఉంది,
రంగరత్నందరూ పాల్గొంటున్నారు కాబట్టి ముందుకు మా దాసగారితో మా దాసగారు గోపాలపురంలో దళిత యువకుల ఘటనపై ప్రశ్నించిన దళిత పోరాట యోధులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు మురారి రవికుమార్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం దళిత ప్రజాశక్తి కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను టిఫిన్ ప్లేట్లపై ముద్రించడాన్ని ఖండించిన యువకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలో దళితులపై దాడులు పెరుగుతున్నా రాష్ట ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. రావులపాలెం మండలం గోపాలపురం ఘటనలో అరెస్ట్ చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని లేని పక్షంలో దళిత ప్రజాశక్తి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా దళిత ప్రజాశక్తి కార్యదర్శి పిట్ట అనోకరాజు, ఏలేశ్వరం మండలం అధ్యక్షులు వసంత వ్యూహాను, ఉపాధ్యక్షులు మోరంపూడి బంగారాజు, కార్యదర్శి తొర్లపాటి బాబులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే రావులపాలెం మండలం గోపాలపురంలో జరిగినటువంటి సంఘటన ప్రజానీకానందరికి కూడా తెలిసిందే. అక్కడ విషయం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి ముఖ చిత్రాన్ని ఎంగుల ప్లేట్ల మీద ముద్రించి మరి అక్కడ హోటల్లో అమ్మడం జరిగింది. మరి ఆ ఎంగుల ప్లేట్లు తినేసేసి డస్ట్బిన్లో వేయడం మరి చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి అటువంటి తరుణంలో ఈరోజు మరి దళిత మరి పెట్ల కానివ్వండి, మరి దాన్ని ఎదుర్కొని ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంది, ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని ఇలాగా మరి ఇలా చేయడం మరి చాలా దారుణం అని చెప్పేసి ఆ హోటల్ మేనేజ్మెంట్ ని వెళ్లి అడిగితే వాళ్లు మరి తిరిగి కేసులు పెట్టడం జరిగింది. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా మరి మనకు దళిత యువకులు కూడా కేసు పెట్టారు. ఆ కేసును పక్కన పెట్టి మరి హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే కేసు పెట్టారో ఆ కేసు మీద మరి 18 మంది గోపాలపురానికి సంబంధించినటువంటి యువకులను మరి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఈరోజు సెంట్రల్ జైల్లో పెట్టారు. చాలా దారుణమైన పరిస్థితి. ప్రశ్నించే ఎవరినైనా సరే మరి ప్రభుత్వాలు ఇలా చేయడం కరెక్ట్ కాదు. అక్కడ జరిగింది అన్యాయాన్ని మరి బయట పెట్టడం వల్ల ఆ యువకులకి జరిగినటువంటి అన్యాయం తక్షణమే ఆ యువకుల్ని విడుదల చేసి అలాగే దాని మీద పోరాటం చేస్తున్నటువంటి దళిత నాయకులు మరి అన్నగారు హర్ష కుమార్ అన్నగారు మాజీ పార్లమెంట్ సభ్యులు, అలాగే మరి తమ్ముడు మరి మహాసేన రాజేష్ కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మరి ఇటీవలే మొన్న మరి చెలో రావులపాలెం పిలుపు మేరకు మరి వెళితే అక్కడ దళిత నాయకులను అందరినీ కూడా మరి అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ అరెస్ట్ లో మాల మహాగర్జన దానం లాజర్బాబును కూడా మరి అరెస్ట్ చేశారు. అంటే అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లడం తప్ప వారి మీద తిరిగి కేసులు పెడతారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది తక్షణమే ప్రభుత్వం ఆఫ్ చేసుకోవాలా? ఎందుకంటే మా హక్కుల కోసం అయితేనే, మాకు జరిగినటువంటి అన్యాయం అయితేనే మేము ప్రశ్నిస్తాము, పోరాటం చేస్తాం. ఆ పోరాటంలో మరి మమ్మల్ని ఈ విధంగా మీరు మరి కేసులు పెట్టి అరెస్టులు చేయడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి ప్రభుత్వం పాఠశాలల విలీనం చేసే ప్రక్రియను నిరసిస్తూ పాఠశాలలు తెరవకుండా అడ్డుపడుతున్న గ్రామస్తులు తల్లిదండ్రులతో ఎంఈఓ విజయశ్రీ చర్చలు జరిపారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం బి సావరం, మలికిపురం మండలం గూడపల్లి ఎంపీయూపీ స్కూల్ వద్ద గత 4 రోజులుగా విలీనం వద్దు, తమ బడి కావాలంటూ స్కూల్ తెరవకుండా గ్రామస్తులు తల్లిదండ్రులు నిరసన తెలిపారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు వచ్చి ఎంఈఓతో పాటు ఇద్దరు కలిపి 3-మెన్ కమిటీ పాఠశాలలకు వెళ్లి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
గొడపల్లి గ్రామం ఎంపీ యూపీ స్కూల్ మాది. మా పిల్లలండి ఈ స్కూల్ ఎయిత్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ తీసేస్తామంటున్నారు. అది జరగకూడదని మేము అందరం కలిసికట్టుగా ఎందుకు వచ్చామంటే మా పిల్లలు ఇక్కడే చదువుకోవాలని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ 2 కిలోమీటర్లని ఎంయూ మేడం గారు రాసుకుని వెళ్ళారు. నూకాలం గుడి దగ్గర నుంచి పల్లిపాలెం స్కూల్ వరకు కానీ కేసంపల్లికి కానీ 4 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దాకా ఉంది సార్. మా పిల్లలు మాకు ఇక్కడ చదువుకోవాలని మా కోరిక. మా కొప్పలోలు మేరక మేము ఎంపీసీ స్కూల్ నుంచి మాట్లాడుతున్నామండి. నిన్న పొద్దుటైతే మేడం గారు వచ్చారు. మార్నింగ్ మేడం గారు వచ్చి మా స్కూల్ మాకు కావాలని మేము అడిగడం జరిగింది. ఎయిత్ సెవెంత్ అయితే ఉంచుతానంటున్నారు. ఉంచుతానంటే ఉంచనంటున్నారండి. మేము ఖచ్చితంగా మాకు అయితే మా స్కూల్ కావాలి. మా పిల్లల్ని ఎక్కడికి పంపించాం. అందరూ ఆడపిల్లలే. 90% ఆడపిల్లలే ఉన్నారు. దూరం పంపిస్తే రోజులు బాగలేదు. మా స్కూల్ మాకు కావాలని అడిగాము. అలాగే 9th 10th కూడా కావాలని అడుగుతున్నాము. సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా మాకు కావాలని అడిగారండి. మా తల్లిదండ్రులు అయితే అందరము మాకు మా స్కూల్ కావాలని అడుగుతున్నాము. ఇది చేస్తారని మీకు మనవి చేసుకుంటున్నాను. రాజుల నియోజకవర్గం మల్కిపురం మండలం గూడపల్లి గ్రామంలో మరి కొప్పుడువారి మేరక ఎంపీపీ యూపీ స్కూలు మరి గత 70 సంవత్సరాలుగా ఇక్కడ నడుస్తుంది. మరి జగన్ గారి ప్రభుత్వంలో మరి 6, 7, 8 మరి వేరే స్కూల్ గూడపల్లి పల్లిపాలెం గ్రామంలో విలీనం చేయడం జరుగుతుందండి. మరి మా పిల్లలు అయితే ఇక్కడ చదవడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. వేరే గ్రామం వెళ్ళి మేము చదవమని వాళ్ళు మాకు చెప్తున్నారు. వేరే స్కూల్కి వెళ్ళాం అవసరం అయితే మేము మానేసి మేము ఇక్కడే ఉంటాము అని మా పిల్లలు మా దగ్గర ఏడుస్తున్నారు. దయచేసి మరి ఈ విలీనం అనేది మరి వెనక్కి తీసుకోవాలని మరి ప్రభుత్వానికి కోరుచున్నాం. దయచేసి మాకు మా స్కూలు మాకు కావాలి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ముంపు గ్రామాలలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పర్యటన. ముంపు గ్రామాల ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా 4వ విడత వాహన మిత్ర కార్యక్రమం ప్రారంభం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి చిత్తశుద్ధిని చాటుకుంటోందన్న కాకినాడ ఎంపీ వంగ గీత. కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలని నిరసన తెలిపిన నాయకులపై అక్రమ కేసులు తగదు. ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.